ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలను కావల్ డిఎస్పి ప్రసాదరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు. రండి. ఆత్మగురు రెవెన్యూ సబ్ డివిజన్లో ఉన్నాయి. అందువల్ల ఈరోజు సెకండ్ ఫేజ్ ప్రచారం జరుగుతుంది. ఉదయం 6:30కే అన్ని బూతుల్లో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా వస్తున్నారు. వచ్చి బాగానే ఓట్లేస్తున్నారు. పోలీసు బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. 3 సార్ల కూడా పోల్స్ ఎక్కువ ఉంది. ప్రజలు మేము కోరుకునేది ఏంటంటే వచ్చి మీ ఓటుని ఉపయోగించుకోండి. ఎలాంటి వార్తలను ఎలాంటి ఎస్ఎంఎస్లను కూడా నమ్మొద్దు. మీకు ఓట్లు వేసుకుంటానికి ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు ఓటింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం పోలీస్ శాఖ పరంగా. ఏదైనా అనుమానం ఉంటే 100 డైల్ చేయండి, లేదా మా పోలీస్ నెంబర్లన్నీ ఉన్నాయి, నెంబర్లు డైల్ చేయండి. అందరం కూడా రెవెన్యూ పీపుల్, పంచాయతీ పీపుల్ అంతా కూడా ఒక టీమ్ వర్క్గా చేస్తున్నాం.